वेलकम टू अवर चैनल एप्रिल राशि वारे एवरू आपलेर विशेषमेंटे बृहस्पति 12 संवत्सराल तर्वात मेषराशि संचरिस्ताडु ముఖ్యంగా మే 1వ తేదీ వరకు బృహస్పతి మేషరాశిలో ఉండబోతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఐదరాశుల వారికి విపరీతంగా లాభాలు రాబోతూ ఉన్నాయి. భారీ మొత్తంలో కూడా ఎన్నో లాభాలను గడించబోతున్నారని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. 2023లో గ్రహాలు ఎన్నడూ లేని విధంగా వేగంగా తమ రాశులు మారుస్తున్నాయి. ఈ యొక్క క్రమంలో దేవగురు బృహస్పతి కూడా తన రాశిని మార్చిపోతూ ఉన్నాడు. ఏప్రిల్ 22న దేవగురు బృహస్పతి మీనరాశిని వదిలి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. విశేషమేమిటంటే దేవగురు బృహస్పతి 12 సంవత్సరాల తర్వాత మేషరాశిలో సంచరిస్తాడు. మే 1వ తేదీ వరకు కూడా మేషరాశిలో ఉండబోతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఈ రాశుల వారికి విశేషమైనటువంటి లాభాలు యోగాలు రాబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. వీరి యొక్క జీవితంలో కొత్త వెలుగులను చూస్తారు. ఆ రాశులు ఎవరు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ రాశి వారికి ఏప్రిల్ మాసం బాగా అద్భుతంగా కలిసి రాబోతూ ఉంది. అంతేకాకుండా ఎన్నో ప్రయోజనాలు కూడా చూస్తారు. చేసేటటువంటి ప్రతి పనులను కూడా కుటుంబం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది. లక్ష్యాలను సాధిస్తారు. ఆగిపోయిన ప్రతి పని కూడా పూర్తి చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం కూడా బాగుపడుతుంది. వీరు ప్రతి రంగంలో కూడా ఎన్నో విజయాలను సాధిస్తారు. వీరిలో గౌరవం పెరుగుతుంది. దీంతోపాటు పని ప్రదేశంలో మీ పనిని చూసి ప్రమోషన్లు ఏదైతే ఇంక్రిమెంట్లు వస్తాయి. ఆకస్మికమైనటువంటి ధనలాభాలు ఎన్నో కలుగుతాయి. విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మేషరాశి వారికి ధైర్యం కుజుడి చేత పాలించబడే పురుష మరియు మండుతున్న సంకేతము. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు వారి యొక్క విధానంలో డైనమిక్ మరియు తదనుగుణంగా పనులు నిర్వహిస్తారు. వారు సులభంగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు. మరియు వారు ఏమి చేసినా ఎల్లప్పుడూ సమయానికి ఉండాలని నిశ్చయించుకుంటారు. వారు పక్షం నుండి తీసుకోవడం చాలా త్వరగా ఉంటుంది. వారు తమ వృత్తిలో కమాండింగ్ నాయకత్వ లక్షణం కలిగి ఉంటారు. సమయ పాలన అనేది వారు అనుభవించే ప్రతి దానిలో వారు కలిగే కీలక విధానము. ఈ రాశి వారికి ముఖ్యంగా బృహస్పతి యొక్క గ్రహస్థానంలో 7వ ఇంట్లో రాహువు మరియు కేతువులతో పాటుగా అభివృద్ధితో అడ్డంకులు సృష్టించిన వారికి ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. 2023 నెలవారి జాతక వెల్లడించింది. 11వ ఇంట్లో శని యొక్క స్థానం మొత్తం అభివృద్ధిని అందించడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ శని అందించే ప్రయత్నాలు క్రమమైన వేగంతో వస్తాయని తక్షణమే కాదు, తదుపరి 3వింట్లో మిథున రాశిలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్న వారి యొక్క లార్డ్ మార్చి స్థానికులకు మంచి సూచన. ఎందుకంటే చంద్రుడు రాశి నుంచి 3వింట్లో అంగారకుడు ఉంచబడతారు. కాబట్టి రాశి చెందిన స్థానికులు దీంతో ఉబ్బెత్తైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు. మరిన్ని అద్భుతాలు చేస్తారు. అంచనా ప్రకారం రాశి వారికి యొక్క 15 వరకు మధ్యస్థ ఫలితాలు ఇస్తుంది. తర్వాత నుంచి అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. శని చంద్రుడు రాశి యొక్క 11వింట్లో ఉంటాడు. స్థానికులకు అద్భుతమైన అవకాశాలు, అద్భుతమైనటువంటి కాలంగా ఉండబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మిథున రాశి వారు. ఈ రాశి వారికి యొక్క సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త కొత్త వ్యాపారాలు ఆదాయాన్ని పెంచుతాయి. పనుల్లో విజయం ఉంటుంది. మిథున రాశిలో రాహు, సూర్యుడు, బుధుడు గ్రహాల యొక్క కలియక పరిస్థితి సృష్టిస్తుంది. వ్యాపారంలో కూడా అపారమైనటువంటి విజయాలు ఉంటాయి. డబ్బు లాభాలు ఉంటాయి. మీరు చేసే ప్రతి పని కూడా అద్భుతంగా ఉంటుంది. జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా మీరు పూర్తి చేసిస్తారు. విశేషమైనటువంటి అవకాశాలతో మీరు ముందుకు వెళ్ళబోతున్నారని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతూ ఉంది. అభివృద్ధి చెందుతారు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. సృజనాత్మక సాధన పట్ల అధిక అభిరుచిని కలిగి ఉంటారు. ఊహజనిత రంగాల్లో ఎక్కువ పాల్గొంటారు. ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. అనుకూలమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. 15వ తేదీ తర్వాత కూడా 11వింట్లో సూర్యుడు, శుక్రుడు మరియు బుధుడు గ్రహాలు అనుకూల స్థానంలో ఉన్నాయి. శని కూడా తన సంతరాశిలో 9వ స్థానంలో ఉంటాడు. బృహస్పతి సాధారణంగా ప్రయోజనకరమైనటువంటి రోజులుగా ఉండబోతున్నాడని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మీరు చేసే ప్రతి పనులను కూడా ఎన్నో విజయాలను సాధిస్తారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. మీకున్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. 6వ గృహాధిపతి మొదటి ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కుజుడు 6వ స్థానంలో ఉండటం వల్ల డబ్బు సంబంధిత సమస్యలు ఉండవు. ఇంటి యజమాని మొదటి ఇంట్లో కుజుడు, 6వ ఇంట్లో అధిపతి అయినందున ఈ స్థానికులు సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రతిరోజు 11 సార్లు ఓం నమో నారాయణ అని పిలండి. ప్రతి పనులను కూడా విజయం మీదే అవుతుంది. విశేషమైనటువంటి ఫలితాలు కూడా మీకు రాబోతూ ఉన్నాయి. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి సింహరాశి వారు. ఈ రాశి వారికి ఎక్కడి నుండి అయినా సరే హఠాత్తుగా డబ్బు వస్తుంది. ఈ రాశి వారికి సమయం లాభదాయకంగా శుభప్రదంగా ఉంటుంది. ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. అప్పులు తీరిపోయి దాంపత్య జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటారు.
ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. సింహం అనేది ఒక మక కదిలే మరియు మండుతున్న సంకేతం మరియు సూర్యుని సొంతము. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు అన్ని విధాల్లో కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. వారు మంచి నిర్ణయం తీసుకుంటారు. దయతో ఏ పని చేసినా నిబద్ధతతో ముందుకు వెళ్తారు. అంకితభావంతో ముందుకు వెళ్తారు. తమ పని పట్ల కూడా చాలా గంభీరంగా ఉంటారు. మంచి వ్యవహారాలతో ముందుకు వెళ్తారు. ముఖ్యంగా 9వ ఇంటికి వెళ్ళి చంద్రరాశిని చూస్తున్న ఈ రాశి వారికి చాలా అనుకూలంగా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తి జీవిత భాగస్వామితో సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకుంటారు. ప్రధాన గ్రహాల యొక్క కలయిక వీరికి అద్భుతంగా ఉండబోతూ ఉంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు వీరి జీవితంలో అద్భుతంగా నిలబడుతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. వీరు చేసేటటువంటి ప్రతి పనులను కూడా అద్భుతంగా ఉంటుంది. రాశి వారికి అన్ని ఆశీర్వాదాలు కూడా మీకు దక్కబోతూ ఉన్నాయి. గ్రహ సంచారం అనేది వీరికి అద్భుతమైనటువంటి గ్రహాల వైపు వీరిని నిలబెడుతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మీనరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కెరీర్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. ఈ రాశిచక్రంలో వ్యక్తులు వివాహం చేసుకున్నట్లయితే వారి యొక్క పరస్పర సంభాషణలో వినియం పాటించాలి. చిన్న చిన్న విషయాల గొడవలు అనవసరంగా టెన్షన్లు పెంచుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి బృహస్పతి యాజమాన్యంలో ఒక సాధారణ నీటి చిహ్నం. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు మరింత క్రమశిక్షణ మరియు విశాలమైన మనసును కలిగి ఉంటారు. తమ విధానంలో అహంభావంతో ఉంటారు. ఈ వ్యక్తులు ఏది మంచి ఏది చెడు అనే దానికి సంబంధించి అంతర్దృష్టి శక్తులు కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు అంకితభావంతో ఉంటారు. ఆధ్యాత్మిక లక్షణాలను కలిగి ఉంటారు. ఇది యొక్క జీవితంలో ఎక్కువగా కొనసాగించడానికి ఆసక్తి చూపుతారు. రాహుకేతు మరియు శనిగ్రహాల యొక్క అనుకూల స్థితి కారణంగా ఈ రాశి వ్యక్తులకు ఆరోగ్యం, డబ్బు, వృత్తి మరియు సంబంధాలపై ఎక్కువ దృష్టి పెట్టవలసి ఉంటుంది. శని మొదటి ఇంట్లో ఉంచుతారు మరియు స్థానికులు సడే సతి మంత్రాన్ని సూచింది. బృహస్పతి యొక్క రెండవ ఇంట్లో ఉంచబడి మొదటి గృహాధిపతి అయినందున వ్యక్తులకు ఎన్నో లాభాలు గడిస్తారు. ఇది యొక్క సమయంలో ఖర్చులు కూడా ఉండవచ్చు. కాబట్టి ఖర్చులు నియంత్రించుకుంటే సరిపోతుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మొదటి ఇంట్లో శని ఈ సంతరాశిలో ఉంచడం వల్ల ఈ వ్యక్తులు కెరీర్లో కఠినమైనటువంటి సవాళ్ళ నుంచి ముందుకు పడతారు. మరిన్ని బాధ్యతలు నెత్తిన వేసుకుని ముందుకు సాగుతారు. అన్ని పనులను కూడా మీకు విజయాలు రాబోతూ ఉన్నాయి. కన్యారాశి వారికి బృహస్పతి రాశి మార్పు చాలా ప్రయోజనాన్ని ఇస్తుంది. పెట్టుబడికి సమయం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారం లేదా ఏదైనా ప్రాజెక్టు కోసం కొత్త ప్రణాళికలు అమలు చేస్తారు. ప్రేమ సంబంధాలు మాధుర్యంగా ఉంటాయి. మతపరమైన పనులపై ప్రత్యేక విశ్వాసం పెరుగుతుంది. మీ నిర్ణయాల కుటుంబం మీకు సహకరిస్తుంది. మీరు మతపరమైన యాత్రకు వెళ్తారు. మీరు ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు. మీ కుటుంబ సభ్యులు మీ నిర్ణయాలను మద్దతు ఇస్తారు. మీరు చేసే ప్రతి పని కూడా మీకు అద్భుతంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత ఈ రాశి వారికి ఒక కన్య ఒక సాధారణ మరియు భూ సంబంధమైన సంకేతము. మెర్క్యూరీతో పాలించబడింది. తెలివి నిర్ణయాలు తీసుకుంటారు. విశేషాత్మక నైపుణ్యాలు మరియు తర్క సులభ సాధనకు సామర్థ్యంతో ముందుకు వెళ్తారు. వ్యాపారం చేయడంలో కూడా ఆసక్తిని కలిగి ఉంటారు. వ్యాపారంలో ఎన్నో విజయాలు సాధిస్తారు. రాహు మరియు కేతులు వరుసగా 2వ మరియు 8వ ఇంట్లో ఉంచబడింది. ఈ యొక్క వ్యక్తులు అద్భుతమైన నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు. శని చంద్ర రాశి నుంచి 6వ ఇంట్లో ఉంచబడింది. ఈ కారణంగా కష్టప్రయత్నాల నుంచి విజయం సాధిస్తారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. దీని కారణంగా డబ్బు సమస్యల నుంచి బయటపడతారు. జీర్ణక్రియ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి 8వ ఇంట్లో బృహస్పతి స్థానం విస్తరణకు ఏదైనా శుభకార్యాలు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. ఓం రాహవే నమః ప్రతిరోజు 4 ఒకసారి జపించండి. వీడియో లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.